జూలఫల్లో మెగా హెల్త్ క్యాంప్ను ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజారోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వెల్లడి. పెద్దపల్లిలో ఘనంగా ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి. పెద్దపల్లి మున్సిపల్ 21వ వార్డులో డ్రైనేజీ కల్వర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, ప్లాస్టిక్ రహిత పెద్దపల్లికి పట్టణ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి. పెద్దపల్లి మున్సిపల్ 8వ వార్డులో ముమ్మరంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణ పనులు సహకరించిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి కమిషనర్ తిరుపతికి కృతజ్ఞతలు తెలిపిన కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి సురేందర్ సన్ని. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ చింతన్ శిబిర్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసాలను ఎండగడతామన్న డీసీసీ అధ్యక్షులు ఈర్ల కుమరయ్య. పెద్దపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా ఛత్రపతి శివాజీ శోభాయాత్ర, నిర్వాహకులు ఛత్రపతి యువసేన సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి పట్టణంలోని మిర్చి వ్యాపారి ఇంటికి వెళ్లిన బాధిత రైతులు ఉడాయించిన మిర్చి వ్యాపారి బత్తుల సంపదను రప్పించాలని కుటుంబ సభ్యులకు వినతి. ఆర్టీసీ ధరల పెంపుపై ధర్మారంలో కాంగ్రెస్ పార్టీ నిరసన, ధరలు తగ్గించకుంటే ఆందోళనలు తప్పవని డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరిక. రాఘవపూర్లో నర్సరీతో పాటు పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కలను పరిశీలించిన పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ పీజే వెస్లీ. వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు సూచించిన పెద్దపల్లి పట్టణ సీనియర్ వైద్యులు డాక్టర్ టి వెంకటేశ్వరరావు.